మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కారం కందిపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. పెసరపప్పు కారం శనగపప్పు చేసినట్టే కారం కందిపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రైడ్ రెడ్ గ్రామ్ దాల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక 2 గంటలు కందిపప్పుని బాగా నీళ్లలో నానబెట్టాలి. శుభ్రంగా కడిగి 1 గంట నానబెట్టిన కందిపప్పు ఇది. పేపర్ మీద వేసి తెడంత పోయేంత వరకు నీళ్ళలోనే ఆరనిద్దాం. కిచెన్లో గట్టు మీద ఒక పేపర్ వేసి పేపర్ మీద కందిపప్పును వేసి తెడంత పోయేంత వరకు ఆరబెడదాం. ఇప్పుడు 1 గంట తర్వాత ఇలా ఆరబెట్టిన కందిపప్పుని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇది తెడంత పోయింది చూసారా, ఇలా తెడ ఆరిపోయిన ఈ కందిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని ఇప్పుడు ఎలా వేపుకోవాలో చూద్దాం. సింపుల్ అండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి బాగా కాగిన తర్వాత ఆరబెట్టిన కందిపప్పు వేసి వేయించుకుందాం. ఇలా వేగాలి. ఇలా వేగిన ఈ కందిపప్పును తీసి ఒక పేపర్ మీద వేసుకుందాం. పెసరపప్పు పచ్చెనగపప్పే కాకుండా కందిపప్పు కూడా ఎందుకు తయారు చేయకూడదో నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, చాలా రుచిగా కూడా ఉంది. ఇలా మనం ఆరబెట్టిన ఈ పప్పు అంతా ఇట్లా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో కరివేపాకు కూడా వేయించుకుందాం. ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత వేయించిన కందిపప్పుని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. దీనిలోనే వేయించిన కరివేపాకు, 1/4 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇలా రెడీ అయిన ఈ ఫ్రైడ్ దాల్ని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో రెడ్ గ్రామ్ దాల్ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.